నిర్గమకాండము ఇరవై ఐదో అధ్యాయం మొదటి వర్షం నుండి చివరి వర్షం వరకు ఎహోవ మూషేకి ఇలాగు సెలవిచ్చను నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇష్ట చెప్పము మనపూర్వకంగా అర్పించి ప్రతి మనిషిని యొద్ దాన్ని తీసుకొనవలెను మీరు వారి యొద్ధ తీసుకొనవలసిన అర్పణలేవనగా బంగారు వెండి ఇత్తడి నీలధూమ్ర రక్తవర్ణంలో సన్నపునార మేక వెంట్రుకలు ఎరుపు రంగు వేసిన పొటెళ్ళ తోళ్ళు వస్తవల తోళ్ళు తుమ్మకర్రలు ప్రతిదీపమునకు తైలము అభిషేక తైలమునకును పరిమళ ద్రవ ద్రవ్యముల దూపమునకు సుగంధ సంభారములు లేత పచ్చలు ఎపోదుకును పతకమునకును చెక్కు రత్నములు అనవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమునకు నిర్మింపవలను నేను నీకు కనుప కనుపరచే విధముగా మందిరం యొక్క రూపమును దాని ఉపకరణములన్నిటినీ రూపమును నిర్మింపవలను వారు తుమ్మకర్రతో నొక్క మందసమును చేయవలను దాని పొడుగు రెండు మూడ రెండు మూరలు నర దాని వెడల్పు మూరడున్నర దాని ఎత్తు మూరడున్నర దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలను లోపలను వెలుపలను దానికి దాని మీద బంగారు జావను చుట్టూ కర్ర కట్టవలను దానికి నాలుగు బంగారు ఉంగరంలో పూత పోసి ఒక ప్రక్కను రెండు ఉంగరంలను ఉంగరంలో ఎదుటి ప్రక్కను రెండు ఉంగరంలు ఉంచినట్లు దాని నాలుగు కాళ్ళకు వాటిని వేయవలను తుమ్మకర్రలతో మూతకర్రలను చేసి వాటికి బంగారు రేకులను ఒదిగించి వాటిలో ఆ మందసమును మోయిటకు ఆ ప్రక్కల మీద ఉంగరంలలో ఆ మూతకర్రలను దూర్చవలెను ఆ మూతకర్రలు ఆ మందసము ఉంగరంలోనూ ఉంగరములలోనే ఉండవలను వాటిని దాని యొద్ నుండి తీయకూడదు ఆ మందసంలో నేను నీకు ఇచ్చు శాసనంలో నుంచవలను మరియు నీవు మేల్మి బంగారంతో కర్ణాపీఠమును చేయవలను దాని పొడుగు రెండు మూర మూరలున్నర దాని వెడల్పు మూరెడున్నర మరియు రెండు బంగారు కేరుబులను చేయవలను కర్ణాపీఠం యొక్క రెండు కొనలను నక్షిపనిగా చేయవలను ఈ కొనను ఒక కేరుబును ఆ కొనను ఒక కేరుబును చేయవలను కర్ణాపీఠమున దాని రెండు కొనల మీద కేరుబులను దానితో ఏకాంతంగా చేయవలను ఆ కేరేబులు పైకి విప్పిన రెక్కలు గలవై కర్ణాపీఠమును తమ రెక్కలతో కప్పుచుండగా వాటి ముఖములు వండొంటి వండొంటికి ఎదురుగా నుండవలను ఆ కేరుబుల ముఖంలో కర్ణాపీఠము తట్టు నుండవలను నీవు కర్ణాపీఠమును ఎత్తి ఆ మందసము మీద నుంచవలను నేను నీకిచ్చి శాసనములను ఆ మందసంలో నుంచవలెను అక్కడ నేను నిన్ను కలుసుకొని కర్ణాపీఠం మీద నుండి శాసనములు గల మందసము మీద నుండి నుండు రెండు కేరుబుల మధ్య నుండి నేను ఇష్టాయిల నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు తెలియజెప్పేదను మరియు నీవు తుమ్మకరతో నొక్క బల్ల చేయవలెనో దాని పొడుగు రెండు మూరలు దాని వెడల్పు ఒక మూర దాని ఎత్తు మూరెడున్నర మెలి బంగారు రేకులను రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జావను చేయింపవలను దాని చుట్టూ బెత్తడు బద్దె చేసి దాని బద్దెపైని చుట్టూను బంగారు జావను జావ చేయవలెను దానికి నాలుగు ఉంగర బంగారు ఉంగరములను చేసి దాని నాలుగు కాళ్ళకుండు నాలుగు మూలలలో ఆ ఉంగరములను తగిలింపవలను బల్ల మోయిటకు మూతకర్రలు ఉంగరములను బద్దకు సమీపముగా ఉండవలను ఆ మూతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను వాటితో బల్ల మోయబడును మరియు నీవు దాని పల్లెమునములను దూపార్తులను గిన్నెలను పానీయార్పనమునకు పానీయర్పణముకు పాత్రలను దానికి చేయవలను మేలిమి బంగారుతో వాటిని చేయవలను నిత్యము నా సన్నిధిని సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద నుంచవలను మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షములను చేయవలెను నక్సి పనిగా ఈ దీప దీపవృక్షము చేయవలెను దాని ప్రతికాండమును దాని శాఖలను నక్సిపనిగా చేయవలెను దాని కలశములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండం ఏకాండమై ఉండవలను దీపవృక్షము యొక్క ఒక ప్రక్క నుండి మూడు కొమ్మలు దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి మూడు కొమ్మలు అనగా దాని ప్రక్కల నుండి ఆరు కొమ్మలు నిగడవలెను ఒక కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమై రూపమైన మూడు కలశములు రెండవ కొమ్మలో మొగ్గ పువ్వుగల బాదము రూపమైన మూడు కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో నుండవలను మరియు దీపవృక్ష ప్రకాండములలో ప్రకాండంలో బాదము రూపమై నాలుగు కలశములను వాటి మొగ్గలను వాటి పువ్వులను ఉండవలను దీపవృక్ష ప్రకాండము నుండి నీగుడు ఆరు కొమ్మలను దాని రెండేసి కొమ్మల క్రింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను వాటి మొగ్గలు వాటి కొమ్మలు దానిలో ఏకాండమగును అదంతయు మేలిం బంగారంతో చేయబడిన ఏకాండమైన నక్షి మనిషిగా ఉండవలను నీవు దానికి ఏడు రూ ఏడు దీపములను చేయవలెను దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను దాని కత్తెర దాని కత్తెర చిప్పము మేలిం బంగారుతో చేయవలెను ఆ ఉపకరణములన్నీ నలభది వీసల మేలిమి బంగారుతో చేయవలను కొండ మీద నీకు కనుపరిచిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము